నేనైనా సంతకం అంత అందంగా పెట్టలేను సార్. వాడు పెట్టేశాడు. వేలైనంత లేవు, అంతలోనే ఫోర్జరీ. ముగ్గురి సంతకాలు నువ్వే పెట్టేశావా? వీళ్ళే మేము ఫెయిల్ అయ్యాము, ఇంట్లో తెలిస్తే కొడతారని నేర్చారు సార్. అందుకని ముగ్గురు సంతకాలు నువ్వే పెట్టేస్తారా? రాస్కెల్! వీడి కార్డు ఇవ్వండి సార్, ఇందులోనూ వీడే సంతకం చేసుంటాడు. మంచి మార్కులు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే చెడిపోతావురా రాస్కెల్. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి మీ నాన్న తీసుకురా. అంతవరకు వీడిని క్లాసులోకి రానివ్వకండి సార్. నా కళ్ళ ముందు నిలబడదు, పోరా. ఇంకా నుంచున్నావుటి, పోరా. వృద్ధవా, అమ్మా అమ్మా. కార్తీక్ వచ్చేసాడు, త్వరగా బయలుదేరండి. నా షర్ట్ ఎక్కడ? ఆ పక్కనే ఉంది చూడండి. ఏయ్, వాడు తొందరగా వస్తాడని తెలియదా నీకు? చెప్పి తగ్గడొచ్చుగా. తెలిస్తే చెప్పేదానుగా, సాయంత్రం వస్తాడనుకున్నాను. మన ఇంటికి మాధవరావు గారు వచ్చినట్టు నాన్నతో చెప్పకు బాబు. నీకేం కావాలన్నా కొనిస్తాను. అబ్బాయి ఎక్కడ, తిన్నాడా? వాడు అన్న అన్నం వద్దని ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంత రాత్రి కూడా ఆటలేంటి? నాలుగు తగిలిన చదువుకోమని చెప్పకుండా ఏంటి నువ్వు? ఇలారా, అమ్మ మాట వినవా నువ్వు? ఆ తలపుడు వెండి, ఈ వయసులోనే అంత పొగరా? నన్ను మాత్రం అడుగుతావు, అమ్మ తప్పు చేస్తే అడగవా? ఏం జరిగింది అడుగుతున్నానుగా, ఏమైంది నువ్వు చెప్పరా, ఏం జరిగింది? మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చినప్పుడు మాధవరావు అమ్మ కలిసి ఉంటాం నేను చూశాను. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు. ఇప్పుడే ఉంటావే, బజార్ దాని నిన్ను బాగా చూసుకోవడం కోసమే రాత్రి బాబులు కష్టపడుతూ ఉంటే ఇలాంటి వేషాలు వేస్తావు? ఎంత నీచానికి పాల్పడతావు? అవునయ్యా, ఇలాగే చేస్తాను. నువ్వు ఎవరితో చెప్పుకుంటావో, ఏం చేస్తావో చేసుకోపో. ఎంత దారుణం చేశారండి అయ్యో. రావడానికి రెండు రోజులు అవుతుంది, అందుకే నేను చూసి వెళ్తాను వచ్చాను. Thank you.
రా కార్తీక్, కూర్చో. ఈరోజు విడుదలవుతున్నా కదా, అందుకే కలుద్దామని పిలిచాను. నువ్వు బాగా చదివే కుర్రాడివి. మామూలుగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చదువు మీద అస్సలు శ్రద్ధ చూపించరు. చదువు ఒక్కటే మనకెప్పటికీ ఉపయోగపడుతుంది. గతం గురించి మర్చిపో, భవిష్యత్తు గురించి ఆలోచించు. సరే సార్. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈసారి నేను నిన్ను చూసినప్పుడు నువ్వు పెద్ద మనిషి హోదాలో నాకు కనిపించాలి. అలాగే సార్. ఇందులో రెండు జతల బట్టలు ఉన్నాయి. ఇదిగో ఈ డబ్బు ఖర్చులు కొంచుకో. ఏదో నా శక్తి కొద్దీ ఇస్తున్నాను. మీ బాబాయ్తో నేను మాట్లాడా. నువ్వోసారి వెళ్ళి ఆయన కలు. ఈసారి నీకేదైనా అవసరం అయితే మొహమాట పడకుండా వచ్చి అడుగు. ఏవే కాఫీ చెప్పి ఎంతసేపోయింది? వస్తానా, నాకేమైనా పచ్చేతులు ఉన్నాయనుకుంటున్నారా? ఎలా ఉన్నావు పెన్ని? ఉన్నావులే. రానా? రే అడిగించాలి కానీ లోపలికి వెళ్ళి చదువుకోప. ఏమయ్యా లోపలికి వస్తావా? కార్తీక్ కాఫీ తాగుతుండు. ఎక్కడికి ఎందుకు వచ్చాడు నీ అన్న కొడుకు? వాడికి మనం తప్ప ఇంకెవరున్నారే? నీకు బుద్ధుందా? మనకే ఎదురున్నారు మర్చిపోయావా? వాళ్ళు అసలే అమాయకులు. ఇప్పుడు వీడు వాళ్ళతో కలిశాడు అనుకో, ఇక బాగుపడినట్టే. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయితే ఓ పంచే, నేను నా పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోతాం. నువ్వు నీ అన్న కొడుకుని నెత్తరేకించుకొని రోజు ఊరేగుదు గాని. లేకపోతే ఇన్ని రోజులు నువ్వు వాడిని పెంచావా? ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి? నువ్వు వెళ్ళి ఇక్కడ వద్దని చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? సార్, విండో సీట్ నాది. రండి. థ్యాంక్స్. సబ్ కుచ్ యాద్ హై నా తుజే? హై అమ్మీ. జాతే ఫోన్ కర్నా. ఓకే అమ్మీ. ఖుదా హాఫిజ్ బేటా. ఖుదా హాఫిజ్.